లాస్ట్ బ్యాట్ దగ్గర సార్ మీరు కూడా కొంచెం ఇట్లాంటి సార్ అందరికీ నమస్కారం. ఈ యొక్క కరోనా వైరస్ ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో ప్రతి ఒక్కరికి కూడా ఈ యొక్క నిత్యావసర సరుకులు పంపిణీ చేయడం జరుగుతూ ఉంది. లాక్డౌన్ ప్రారంభించిన నాటి నుండి గౌరవ శాసన సభ్యులు గారు అఘోరా చంద్రబాబు నాయుడు ఆయన పుట్టినరోజు ఈరోజు ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆయన జీవితాంతం మాజీ ముఖ్యమంత్రిగానే ఉండాలని ఆయనకు మంచి బుద్ధి ప్రసాదించాలని భగవంతుడిని కోరుకుంటున్నాం. ఇప్పటికైనా మారాలి అతను, నాకు తెలిసినంత వరకు మారడు. ఎందుకంటే పుట్టుకతో వచ్చినవి ఏ వయసుకైనా కూడా పోవు, ఆ లక్షణాలు అలాగే ఉంటాయి. ఈరోజు ఉన్నటువంటి పరిస్థితులను గమనించి ముందుకొచ్చి అందరికీ సహకరించాల్సింది పోయి పత్రికా విలేకరుల సమావేశాలు పెట్టి ఆరోపణలు చేయడం అనేది కరెక్ట్ కాదు. ఏమొస్తుంది జగన్మోహన్ రెడ్డి గారికి, మా ప్రభుత్వానికి ఏమొస్తుంది? లెక్కలు దాచిపెట్టాల్సిన అవసరం ఏముంది? ఎంతమంది చనిపోయినారో కూడా దాంట్లో కూడా మేము దాచిపెడుతున్నామంట. ఏమొస్తుంది జగన్మోహన్ రెడ్డి గారికి లెక్కలు దాచిపెట్టి చూపించేదానికి అవసరమా ఇటువంటి మాటలు? ప్రజలను కాపాడుకోవాలని చెప్పేసి అధికారాలంతా ఒక పక్క కృషి చేస్తుంటే, ముఖ్యమంత్రి గారు కృషి చేస్తూ ఉంటే లేనిపోని ఆరోపణలు. గతంలో పోయిన పాత కాలంలో చెప్తుంటారు నరమాంస భక్షకులు ఉంటారని. చంద్రబాబు నాయుడు ఆయన శిష్యులు అందరూ కూడా నరమాంసపు భక్షులే, మనుషుల్ని తినేవాళ్ళు పాతకాలంలో.